జాగ్రత్తమ్మా జాగ్రత్త. హలో సత్యం. హలో డాక్టర్. ఏమ్మా బాగున్నారా? బాగా నడిచేస్తున్నారే? నేను నడవడం ఏంటి డాక్టర్, మా అబ్బాయే నన్ను నడిపిస్తున్నాడు. దామదా ఇంట్లో ఏదో స్పెషల్ అనుకుంటా. ఏంటమ్మా లేటు? పంక్చర్ బండికి. ఓ ఏమ్మా పిల్లాడికి ఆరోగ్యంలా ఉంది? ఒంట్లో బాగానే ఉంది డాక్టర్, కానీ నిద్రలో యూరిన్ పోయడం మాటం లేదు. దాందే ఉందమ్మా, ఆ వయసులో అది సహజం. మా అమ్మాయిని చూడు, 12 ఏళ్ళు వచ్చే వరకు పక్క తడుపుతూనే ఉండేది. అయితే నువ్వే బెటర్ రా. సరేమ్మా. సరే వెళ్ళొస్తామండి. మంచిది. ఓకే డాక్టర్. సత్యం ఊరుకో. మీకు ఏమైనా పిచ్చా వాటితో చెప్తారేంటి? అయ్యో ఇప్పటికే నా ఇమేజ్ చాలా డ్యామేజ్ అయింది. అటు చూడమ్మా, ఆవిడ నడుస్తుందని కల్లో కూడా అనుకోలేదు. వీల్ చైర్లో జీవితాంతం ఉండాల్సిన ఆవిడ్ని నమ్మకంతో నడిపిస్తున్నాడు. కన్న తల్లిని కన్న బిడ్డలా చూసుకుంటున్న కొడుకుని ఎప్పుడైనా చూసావమ్మా? చూడు. సత్యం, కాస్త మా అమ్మాయిని ఇంట్లో డ్రాప్ చేస్తావా? రమ్మండి. ఊరుకోమన్నానా? జాగ్రత్త. మన ప్లాన్ గుర్తుందిగా, చంపేస్తా చూడు. ఒక మంచి బ్లైండ్ దగ్గర కావాలి, అంతే కదా? చూసుకో, వీడు బాగున్నాడు. ఇవన్నీ గుడ్డోడితే ఎట్టకరాలేంటి బాబు? అడిగిన దానికి సమాధానం చెప్పు బాబు. ధర్మం బాబు, రెండు కళ్ళు లేని గుడ్డండి బాబు. అయ్య బాబోయ్, నిన్ను కొత్త పాటలు చేర్పిస్తాం పద. ఇలా చుట్టూ మిగిలిన డిస్టర్బేస్తే బ్రెయిన్ పని చేద్దా. టైమ్ ఇస్ ప్రెషస్, టైమ్ ఇస్ మనీ. సార్ ఒక ఫామ్ ఇవ్వండి సార్. 100 రూపాయలు కావాలా, 1000 రూపాయలు కావాలా? రెండింటికి తేడా ఏంటి సార్? 100 రూపాయలు కావాలంటే 6 నెలలు పడుతుంది, 1000 రూపాయలు కావాలంటే 6 గంటలు వస్తుంది. 100000 రూపాయలు అయితే 6 నిమిషాలు వస్తుంది. 1000 రూపాయలు చాలండి. సైడ్ సైడ్ ప్లీజ్ సైడ్. ఎక్స్క్యూజ్ మీ, ఆర్టీఓ గారిని కలవాలి. ఆర్టీఓ గారు కావాలా? లోపల ఉంటాడు అనండి, పెద్ద డ్రమ్ములా ఉంటాడు, తార డబ్బలాగా నోరుపితే కంపు. ఇతను నా బ్రదర్ సార్, ఇతనికి అర్జెంట్ గా లైసెన్స్ కావాలి. ఇతను దుబాయ్ లో ఉంటాడు సార్. దుబాయ్ లో ఉంటాడు, ఆడికి ఇక్కడ లైసెన్స్ కావాలా? నో 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 నో, ఇంపాసిబుల్ సార్. దుబాయ్ లో ఉన్నా కూడా భారతీయుడే కదా సార్. భారతీయుడా? ముసలోడా కొడుక? కొడుక కొడుక నాకు అడిగిరే అయినా కుదరదు. ప్లీజ్ కా సార్, క్యాష్ 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 క్యాష్. అది లేకపోతే మొహం కూడా చూడు, వాడు పెద్ద ఫ్రాడ్. కవర్ లో అమౌంట్ లేకపోతే లేదు, నేను గవర్నమెంట్ ఆఫీసర్ని, నాకు చెప్తావా? రిజెక్టెడ్. నీకెంత కావాలి? ఎంత ఖర్చైనా పర్లేదు సార్, మా అన్నయ్యకి డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. చూస్తుంటే పెద్ద సౌండ్ పార్టీలా ఉంది, ఈ ఛాన్స్ మిస్ కొట్టకూడదు. మధ్యలో గేదెగాడి మేయకుండా మొత్తం మనమే నొక్కేయాలి. ఓకే ఓకే ఓకే, నీ పని నేను పూర్తి చేస్తాను. ఓ పాతకు వెళ్ళిపించండి, ఆ తర్వాత నీ పని అయిపోతుంది. ఆహా వినపడింది అయినా ఓకే. చూడమ్మా
మా ఆర్డీఓ పెద్ద జఫడా గాడు, అదో టైపు. వాడు ఏ టైప్ లో మాట్లాడితే మీరు ఆ టైప్ లో యాక్ట్ చేయండి. ఓకే సార్. ఓకే, కమాన్ కమాన్ ఫాలో. పదే కమాన్ ఐ సార్. ఇదేంటయ్యా, ముఖ్యమైన పేపర్ లేదు, రిజెక్టెడ్ సార్. మొన్న సండే మ్యాగజైన్ లో మీరు పెళ్లి కూతురు కావాలని ప్రకటించినట్టున్నారు సార్. అవునయ్యా, రెస్పాన్స్ రాలేదు కదా. అది చూసి ఒక అందమైన సూపర్ అమ్మాయి వచ్చింది. ఎక్కడెక్కడెక్కడ అక్కడక్కడ అక్కడ జాగ్రత్త సార్, పండు రాలి. నైస్, వెరీ నైస్. ఆ చూపే నన్ను రా రా అని పిలుస్తున్నట్టుంది. లంచం తీసుకుని తీసుకుని తొందిలా బలిశాడు. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? దుబాయ్ లో ఉన్న వీళ్ళకి లైసెన్స్ కావాలి సార్. దుబాయ్ లో బావా కష్టపడుతున్నాడని అర్థం అవుతుంది. బావా గారు సార్, అన్నయ్య. అదే నేను చెప్తున్నాను. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. మరి లైసెన్స్ నీకోసం ఎక్కడైనా కళ్ళు మూసుకొని పెడతా సార్. కళ్ళు మూసుకోండి సార్. ఇక్కడ పెట్టండి సార్, పెట్టు. థ్యాంక్ యూ సార్. రెండు చేతులు లేనివాడు బండి నడిపితే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కొచ్చా? ఎక్కొచ్చు. రెండు కాళ్ళు లేనివాడు బండి నడిపితే గిన్నిస్ బుక్ లో ఎక్కొచ్చా? ఎక్కొచ్చు. కానీ రెండు కళ్ళు లేని వాడికి లైసెన్స్ ఇచ్చి వాడు బండి నడిపితే ఏ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కొచ్చు? జస్ట్ 4,000, రెండు అబద్ధాలు. వెంటనే చేతికిచ్చారు లైసెన్స్. మాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, అసిస్టెంట్ కమిషనర్. మా దివ్యా చేసిన రిస్క్ ఎంతో తెలుసా? నేను చేసిన త్యాగం ఎంతో తెలుసా? అట్టడిది ఆ పిల్ల రాసిత్తో కలిసి మా దివ్యాకి ప్రతిసారి పంచర్ చేస్తారా? ఏ ఆర్టీఓ చెప్పం, చూపిస్తావు రా దివ్యా. ఎక్కు బండి, ఎక్కు దివ్యా. ఇదిగో ఇదిగో వెళ్ళిపోతున్నాడు దివ్యా. ఇది మన బండి, అది కాదు. దండం పెడతాను. ఓ ఏమ్మా, వేరే బిజినెస్సా, వేరే లైసెన్సా, వేరే కజినా? అవును, ఇతర పేరేంటి? ఏసీ సత్యం. ఏసీ సత్యం? ఇంట్లో ఏసీ లేదా? పేర్లో ఏసీ పెట్టుకున్నావు. సరిపోద్దా? అమ్మా ఏంటి సార్ ఇది? ఏంటి సార్ ఇంత హెవీ స్టోక్ ఇలా ఇచ్చారేంటి సార్? నాకేమీ కనపట్టలేదు సార్. అమ్మా ఎవరమ్మా ఆయన? చెప్పానుగా, అసిస్టెంట్ కమిషనర్ సత్యం. అసిస్టెంట్ కమిషనర్ సార్. సార్ సార్, ఏంటయ్యా డ్రీమ్ డిస్టర్బ్ చేశావు? డ్రీమా? ఎవరు సార్? మొన్న లైసెన్స్ కోసం వచ్చిన అమ్మాయి గురించేనా? ఆ అమ్మాయినయ్యా, తనకి 8వ నెల. 8 నెలల? అబ్బా కలలోనయ్యా. ఓహో కలలోనా, అయితే ఓకే. నాకు తనకు పిల్లలు పుడితే ఎలా ఉంటారంటావు? ఎలా ఉంటారంటే పాలు డికాషన్ మాదిరిగా ఉంటారు. ఏంటి సార్ ఆ అమ్మాయి అసలు మిమ్మల్ని నమ్మటం లేదు, కావాలంటే అక్కడ చూడండి. ఎవరయ్యా అతను? అతనా? మీ హెల్త్ వెల్త్ తెలుసుకోవడానికి ఆ అమ్మాయి తరఫున వచ్చిన బాయ్ ఫ్రెండ్. అర్థం కాలేదా? అర్థం కాలేదా? మీరు గవర్నమెంట్ ఆఫీసర్ కదా, మీ ప్రాపర్టీస్ ఎంత, మీరు ఎంత సంపాదించారు, అవి మీ నోటి గుండా తెలుసుకోవడం కోసం వచ్చారు. అయితే ఇప్పుడు చూడు, 1 మినిట్. హాయ్ డార్లింగ్. హే మ్యాన్, ఏంటి నీ కన్ఫ్యూజన్? నా జీతం మొత్తం డ్రైవర్ కి ఇస్తున్నాను. ఖైరతాబాద్ లో అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అమీర్పేట లో 7 ఇళ్ళు ఉన్నాయి, బంజరా హిల్స్ లో పెద్ద ప్యాలెస్ ఉంది. ఆ ఫార్మ్ హౌస్ గురించి కూడా చెప్పండి సార్. గండిపేట లో స్విమ్మింగ్ పూల్ తో ఫామ్ అవుతుంది. ఈడెవడయ్యా, ఫ్యాక్టరీ చెప్తే కొడతాడు. అసిస్టెంట్ కమిషనర్, తీసుకున్న జీతం సరిపోదా? గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేస్తూ లంచం తీసుకుంటావా? లంచం తినే పందికొక్క. రే, డబ్బులు ఇస్తే కళ్ళు లేని వాళ్ళు కూడా లైసెన్స్ ఇస్తావా? ఏయ్ సార్, మీ ఇలాకెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ, నాకు చిన్న డౌట్. ఈ బాయ్ దగ్గర లేనిది, ఆ బాయ్ ఫ్రెండ్ దగ్గర ఏముంది పాప? నా బుర్రకి ఎక్కెట్టడు చెప్పు డార్లింగ్. యు మే గో. ఓకే సార్.
గుడ్ జాబ్, నచ్చింది. నచ్చింది సరే, నేను ప్రేమిస్తున్నానని చెప్తే ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందని ఒప్పుకుంటాను. అంతేనా? వెళ్దాం. ఏంటమ్మా? నా చెయ్యి పట్టుకోరా, ఇంకా గట్టిగా పట్టుకో. ఏంటమ్మా? పట్టుకోరా. సరే. సత్యం, రోజూ నువ్వు చూసే రౌడీలు నేరస్తులు నిన్ను ఉక్కులా మార్చేశారు. అందుకేనేమో నువ్వు నా భుజం మీద చెయ్యి వేసి నన్ను నడిపిస్తున్నప్పుడల్లా నాకు నొప్పెట్టేది. కానీ ఇప్పుడు నొప్పి లేదు, పసిపిల్లాడు పట్టుకున్నట్టుందిరా. ఊరికనే అంటారా, ఒక అమ్మాయి గురించి ఆలోచన మొదలవగానే మనసు, శరీరం రెండూ తేలిక పడతాయి. సత్యం, నీకంతా మంచే జరుగుతుంది. నీకెప్పుడు పరిచయం చేయాలనిపిస్తే అప్పుడు చెయ్యి. నీకెప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడే చేసుకో. రెచ్చిపోతున్నారు. రే రాహుల్, ఇంటికి రా, నీ పని చెప్తా. పోవే, మా గ్యాంగ్ లీడర్ వచ్చే టైం అయింది. ఎవర్రా మీ లీడర్? ఓ, అసిస్టెంట్ కమిషనరా. వాణ్ణి మడిచిన పాకెట్ లో పెట్టుకుని చాలా రోజులైంది. బ్యాక్ పాకెట్ లో పెట్టుకో దివ్యా. అమ్మో, ఫ్రంట్ పాకెట్ లో కూడా పెట్టుకుంటాను. పురం, ఓయ్ చింపాంజి, ఎప్పుడు దాని వెనకాల తోకలా వెళ్తుంటావు కదా, ఇప్పుడు వెళ్ళలేదేంటి? ఈ లేడీస్ ఉన్నారు చూసావా, అవసరమైతే ఫ్రెండ్షిప్ చేస్తారు, లేకపోతే కర్చీఫ్ లా తుడుచుకొని పడేస్తారు. ఏంటేంటి, నిన్ను కర్చీఫ్ లా పడేసిందా? నీ క్వశ్చన్ చెప్పరా దివ్య, ప్రేమలో పడిపోయింది. ఈ తిక్క దాని దగ్గర బుక్ అయిన తిక్కలోడు ఎవడో? ఇంకెవరు, మీ లీడరు లంబుగాడు. హలో, ఊరికే మా కహానీలు చెప్పకు. నేను ఎందుకు అబద్ధాలు చెప్తాను? అలాగే అంది. వదిలేయండిరా, చిన్నపిల్ల కదా, లైట్ తీసుకోండి. చిన్నపిల్ల మామూలుడు కాదు. చూసారా, కరెంటు కూడా పోయింది. ఇప్పుడు మీ లీడర్ ఏం చేస్తాడు మీకు తెలుసా? ఏంటిది, భయపడ్డావా? ఎవరు లేరా? లేరు. ఎవరైనా వస్తారేమో దివ్య. ఎవరూ రారు, రాలేరు కూడా. సరే, పిల్లలతో ఎందుకు అలా చెప్పావు? పిల్లల వాళ్ళు పిల్ల దెయ్యాలు, పిశాచాలు. 10 నిమిషాలు నీతో ఒంటరిగా మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు, కరెంట్ కూడా లేదు. నా చిన్ని కన్నా నేను డిసైడ్ అయిపోయాను. ఏంటి? ఆ 8 మంది పిశాచాలని హ్యాండిల్ చేయడానికి ఒకే ప్రసవంలో 8 మంది పిల్లల్ని కన్నదలుచుకున్నాను. ఏంటి, ఆటలుగా ఉందా? ఆటలు కాదు, ఆడుకోమంటున్నాను. ఏంటి లీడర్ ఇది? అదేరా, మీరు యాక్షన్ తీసుకోమన్నారుగా, అందుకని. ఎలాగెలాగా? ఇలాగిలాగా. అవునరా,
చూసారుగా ఏం చేస్తారేంటి? వెల్ డన్ లీడర్, సూపర్ లీడర్. ఏదేదో ప్లాన్ చేసి దీన్ని దెబ్బ కొడదాం అనుకుంటే లవ్వని సింపుల్ మాటతో మీకు సరెండర్ అయ్యేలా చేసుకున్నారుగా. నువ్వు లీడర్ దగ్గర సరెండర్ అయితే మా దగ్గర సరెండర్ అయినట్టే. ఇక మీదట నువ్వు మా గ్యాంగ్ లో ఒక మెంబర్. మనందరిది ఒకే రూట్, వీడు మాత్రం సెపరేట్. నన్ను లీడర్ చేస్తాను తీసుకొచ్చారు కదరా. నువ్వు లీడర్ ఏంట్రా తొక్క? కనీసం మెంబర్ గానే జరిపించుకోండిరా. లీడర్ దాన్ని హ్యాండిల్ చేసుకో, మేము వీడిని హ్యాండిల్ చేసుకుంటాం. అంటే లవంత నాటకమా? పిల్లలు ఏదో చెప్తే నన్ను నమ్మవా? నమ్మను. పోలీస్ వాడిని చెప్తున్నానే నమ్మవా? Thank you.